హాయ్ హలో వెల్కమ్ టు ఆర్గానిక్ గార్డెన్ జోన్ ఈ రోజు మన ఛానల్లో ఏంటంటే ఫిష్ అమైనో యాసిడ్ ఎట్లా తయారు చేయాలో చూసుకున్నాం దాని యొక్క యూజెస్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో ఈ యొక్క వీడియోలో చెప్తాను ఇప్పుడు ఈ దీనికి కావాల్సిన ఐటమ్స్ అంటే మెటీరియల్స్ ఏంటో ఈరోజు ఈ వీడియో చూద్దాం ఫిష్ హాఫ్ కేజీ అంటే మీరు ఎంత తీసుకుంటే అంత హాఫ్ కేజీ నేను తీసుకున్నాను ఓకే దానికి ఈక్వల్ అమౌంట్ అంటే ఒకవేళ అది హాఫ్ కేజీ తీసుకుంటే ఇది ఏంటంటే 600 grams కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు తక్కువ మాత్రం అవ్వదు ఎందుకంటే ఖరాబ్ అవుతుంది ఇదొకటి 800 grams కానీ 600 grams కానీ తీసుకోండి ఓకే ఆ యొక్క తయారు చేసిన మిశ్రమం అనేది ఈ యొక్క కంటైనర్లో మనము స్టోర్ చేసుకోవాలి ఇంకా అది మనం లిడ్ అనేది క్లోజ్ చేయాలి దానికి మనం ఒక క్లాత్ ఓకే ఇప్పుడు ప్రిపరేషన్ ఏంటి చేయాలి చెప్తాను నేను ఇది ఒక బౌల్ మనం ఏం చేయాలంటే ఫిష్ వేస్ట్ మొత్తం పేగులు దాని యొక్క గిల్స్ అవన్నీ కూడా తీసుకోవాలి తీసేసుకొని ఇందులో మనం ఏం చేయాలంటే ఈ యొక్క బెల్లం ఏదైతే ఉందో అది ఇందులో వేసేయాలి ఈక్వల్ అమౌంట్ వేసి దీన్ని బాగా కలిపేయాలి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఇది ఏదైతే కరిగింది ఉందో అదేంటంటే మనం స్టోర్ చేసుకున్నప్పుడు ఫర్మెంట్ అయినప్పుడు అది స్లోగా కరిగిపోతుంది మీరు అప్పుడప్పుడు కలుపుకు ఉంటే అది ఏంటంటే కరిగిపోతుంది ఓకే దీన్ని యూస్ ఏంటంటే మనకి ఇది ఒక మన ఏమంటారు ప్లాంట్స్ ఏవైతే లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయో వాటికి చాలా మంచిది గ్రోత్ అనేది దీంట్లో ఏంటంటే మనం యూజ్ చేసే కెమికల్ యూరియా కంటే దానికైనా డబల్ పవర్ ఉంటుంది దీనిలో ఓకే కెమికల్ యూరియా కంటే ఇది ఒక వెజిటేషన్ గ్రోత్కి చాలా బాగుంటుంది దీన్ని మనం 3 ways యూజ్ చేసుకోవచ్చు స్ప్రే చేయొచ్చు సాయిల్ అప్లై చేయొచ్చు ఇంకోటి ఏంటంటే ఏదైతే ఆవు పేడ అదొక మీరు ఒక 25 kg తీసుకుంటే ఇది ఒక 20 ml వాటర్లో కలిపేసి దాని మీద చిలకరించండి ఆ చిలకరించినప్పుడు అది మొత్తం మనం స్ప్రెడ్ అయిపోయి అది ఏంటంటే దాంట్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్కి ఫుడ్ లాగా అయిపోయి దాంట్లో ఉన్న నైట్రోజన్ని అమినో యాసిడ్గా మార్చేసి ప్లాంట్స్కి సప్లై చేస్తుంది అప్పుడు ఇది ఓకే దీని యొక్క యూస్ అది ఇది ఏంటంటే వెజిటేషన్ గ్రోత్ చాలా బాగా చూసింది ఇప్పుడు ఇదైతే ఇలా ఉంది ఇది కరగడానికి కొంచెం టైం పడుతుంది ఈ యొక్క బెల్లం అనేది దీన్ని మనం ఏం చేయాలంటే కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి ఇలా కంటైనర్ ఒకటి తీసుకోవాలి ఈ కంటైనర్లో మనం కొంచెం కొంచెంగా వేసుకొని స్టోర్ చేసుకోవాలి ఇలా కంటైనర్లో మనం అనేది మొత్తం స్టోర్ చేసుకోవాలి ఇది ఫర్మెంట్ అవ్వడానికి మీకు 1 to 2 weeks పడుతుంది ఓకే ఇది మనం ఏం చేయాలంటే డార్క్ రూమ్లో పెట్టేసుకోవాలి ఇలాంటి ఒక క్లాత్ తీసుకోవాలి ఓకే ఈ యొక్క క్లాత్ తీసేసుకొని మనం దీన్ని ఇలా మనం ఇలా క్లాత్ వేసుకోవాలి క్లాత్ వేసుకొని మనం థ్రెడ్ తోటి టైట్గా కట్టేసుకోవాలి దీన్ని మంచిగా టైట్గా కట్టేసుకోవాలి దీన్ని మనం 1 week వరకు ఫర్మెంట్ చేయాలి డార్క్ రూమ్లో పెట్టుకోవాలి యానిమల్స్ ఏమైనా ఉంటే దానికి దూరం పెట్టుకోండి లేదనుకో నాలాగా మళ్ళీ ఒక 2 సార్లు పోగొట్టుకోవాల్సి వస్తుంది నేను ఇప్పటికీ 2 సార్లు పోగొట్టుకున్నాను పిల్లి వచ్చేసి చాలాసార్లు 2 సార్లు కింద పడేసింది ఇది 3వ సారి తయారు చేయడం మళ్ళీ ఓకే యానిమల్స్కి మాత్రం దూరం పెట్టుకోండి ఓకే ఒకవేళ ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ